రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలని రాజకీయంగా దాడి చేయొచ్చు. మీరు చాలా మార్గాలు ఉంటాయి, తెలుగులో పదునైన పదాలు చాలా ఉన్నాయి. కానీ ఒక నాయకుడిని కించపరచడానికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోస్టింగ్స్ పెడుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకోవాలి. ప్రధానంగా మహిళలే మహిళల మీద పోస్టులు పెట్టడం ఇదొక కొత్త సాంప్రదాయం. మహిళలు కూడా ఈ మధ్య జగన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద అసలు చెప్పలేనటువంటి రీతిలో చూడలేనటువంటి పోస్టింగులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ శ్వేతా చౌదరి కాదా? స్వాతి రెడ్డి అనేటటువంటి పేరుతోటి యూకేలో ఉంటూ ఒక మహిళగా అంత దారుణమైనటువంటి పోస్టింగులు పెడితే, ఆమె భుజం తట్టి చంద్రబాబు గారి వాళ్ళ మద్దతిస్తే మనం ఏం సంకేతం ఇస్తున్నాము? అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక జుగుప్సాకరమైనటువంటి యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి వాళ్ళని, గోహెడ్ అని వాళ్ళకు మద్దతిచ్చి భుజం మీద భుజం తట్టి ప్రోత్సహించడం అంటే మీ పార్టీ నాయకురాలైతే అట్లనే చేస్తారా? మీ పార్టీ నాయకురాలని అట్లనే ప్రోత్సహిస్తారా? మీరు మీ కుటుంబంలో మహిళను అవమానించినప్పుడు, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు రాష్ట్రంలో కొంతమంది చాలామంది బాధపడి ఉంటారు. మీకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుని ఉంటారు. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇవాళ పేరుని దాచేసి శ్వేతా చౌదరి అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్వాతిరెడ్డి అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని అంత అశ్లీలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? చివరికి ఏమైంది? ఆమె కూడా సోషల్ మీడియా బాధితురాలుగా ఇవాళ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం మేము. రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు, సరే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. లేదు, కానీ రెండు నాలుకల సిద్ధాంతం రాజకీయ నాయకుల్ని అర్థం చేసుకోగలుగుతారా? అర్థం చేసుకోమని అడగొచ్చా? రెండు నాలుకలు ఉండొచ్చా మనుషులకి? మనుషులకే ఉండకూడదంటే రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది రెండు నాలుకల సిద్ధాంతం? మీకొచ్చితే ఒక కష్టం, మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుటుంబంలో ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అది బాధ. సరే సోషల్ మీడియా ఇట్లా ఉంది అనేటటువంటి దాంతో దాన్ని అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని సమర్థించడం అనేటటువంటిది ఇది చాలా దూరం వెళ్తుంది అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసలు ఈ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం ఏమిటి అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒకళ్ళు ఒక పోస్టు పెడుతూ ఉన్నారు, ముందు మహిళలు మహిళల మీద పెట్టడం అనేటటువంటి దాన్ని, అది ఇప్పటికైనా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది.